ముందస్తు ఎన్నికలు ఇవి తెలంగాణ రాష్ట్రానికి మొదటివే అయినా 6 దశాబ్దాల భారతీయ చరిత్రలో చాలాసార్లు శాసనసభలు రద్దయి ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఇలా జరిగిన ప్రతి ముందస్తులోనూ అసెంబ్లీలను రద్దు చేసిన ప్రభుత్వాలే తిరిగి అధికారంలోకి వచ్చాయి. తాము అమలు చేసిన పథకాలు తిరిగి అధికారం చేజెక్కించుకుంటున్నామన్న ధీమాతో అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అసెంబ్లీలను రద్దు చేసిన ప్రతి ప్రభుత్వము తిరిగి అధికారం చేజెక్కించుకుని విజయ తీరాలను చేరుకుంది. 1970లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ 7 ముందే లోక్సభను రద్దు చేశారు. 100 ఏండ్ల కాంగ్రెస్ పార్టీలో వచ్చిన చీలిక కారణంగా తనకు పదవీ గండం తప్పదని భావించి దేశ చరిత్రలోనే తొలిసారిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అంతేకాదు 1979లోనూ చరణ్ సింగ్ ప్రభుత్వానికి వ్యూహాత్మకంగా మద్దతు ఉపసంహరించుకుని మరోసారి లోక్సభ రద్దుకు కారణమయ్యారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన 2 ఏళ్లకే హర్యానాలో అసెంబ్లీ రద్దయింది. కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన విభేదాల కారణంగా ఈ పరిస్థితి చోటు చేసుకుంది. దేశంలో తొలి శాసనసభ రద్దు ఇదే. 1969లో బీహార్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలు కూడా రద్దయి ముందస్తు ఎన్నికలు వచ్చాయి. అనంతరం 1970లో ఇందిరా ప్రధానిగా 4వ లోక్సభను రద్దు చేశారు. దేశ చరిత్రలో లోక్సభ రద్దు కావడం ఇదే ప్రథమం. బ్యాంకుల జాతీయీకరణ ద్వారా ప్రజల మన్ననలు అందుకున్న ఇందిరా పార్టీలో మాత్రం శత్రువుల సంఖ్యను పెంచుకుంది. ఫలితంగా 100 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో చీలిక ఏర్పడి 2 వర్గాలుగా విడిపోయింది. తనపై సొంత పార్టీ నేతలే పెట్టిన అవిశ్వాసాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇందిరాగాంధీ తన సామర్థ్యాన్ని ప్రజల ఓట్లతోనే నిరూపించుకోవాలని నిర్ణయించుకుంది. లోక్సభను రద్దు చేసి 1971లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తన సత్తా నిరూపించుకున్నారు. ఆ తర్వాత ప్రధానిగా ఎమర్జెన్సీని విధించి దేశ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఫలితంగా 30 ఏళ్ల తర్వాత కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. అయితే పార్టీ అంతర్గత కలహాల వల్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం పడిపోయింది. కాంగ్రెస్, సిపిఐ మద్దతుతో 1979లో చరణ్ సింగ్ ప్రధానిగా ప్రమాణం చేశారు. అయితే ఇక్కడే ఇందిరా తన రాజకీయ చతురతను ప్రదర్శించింది. అనూహ్యంగా చరణ్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి లోక్సభ రద్దుకు సిఫారసు చేశారు. అలా మరోసారి లోక్సభ రద్దుకు కారణమైన ఇందిరాగాంధీ ఆ తర్వాత జరిగిన ముందస్తు ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారం చేజెక్కించుకున్నారు. ఆ తర్వాత జరిగిన శాసనసభల రద్దు, ముందస్తు ఎన్నికల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితులు పునరావృతమయ్యాయి. ఎమ్మెల్యేల తిరుగుబాటు, ఫిరాయింపుల కారణంగా 1984లో సీఎం హోదాలో ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. 1985 మార్చిలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో మెజారిటీ సాధించి మళ్లీ సీఎం అయ్యారు. గోద్రా అల్లర్ల నేపథ్యంలో 2002లో 7 ముందుగానే ప్రస్తుత ప్రధాని, అప్పటి సీఎం నరేంద్ర మోదీ అసెంబ్లీని రద్దు చేశారు. తర్వాత డిసెంబర్ లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ముందస్తు ఎన్నికలు జరిగిన ప్రతిసారి రద్దుకు కారణమైన వారికే విజయం చేకూరింది. ఒక్క చంద్రబాబు విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. అలిపిరి వద్ద నక్సల్స్ జరిపిన దాడి నుంచి బయటపడిన చంద్రబాబు సానుభూతితో ముందస్తుకు వెళ్లాలని భావించారు. 2004 ఎన్నికల్లో బాబు నేతృత్వంలోనే టీడీపీ ఓటమి పాలైంది. 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లింది. 4 ఏళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో 465 సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఈ తరుణంలో ముందస్తుకు వెళ్లడం వల్ల మళ్లీ టీఆర్ఎస్ కే అధికారం దక్కుతుందన్న ఆత్మవిశ్వాసంతో శాసనసభ రద్దుకు సిఫార్సు చేశారు కేసీఆర్. మొత్తంగా గతంలో జరిగిన లోక్సభ, శాసనసభ రద్దుల విషయంలో అప్పటి నేతల వ్యూహ ప్రతివ్యూహాలనే ఇప్పుడు కేసీఆర్ అనుసరిస్తున్నారు. ఈ లెక్కన ముందస్తు ప్రయాణాలన్నీ విజయ తీరాలను అందించినట్లుగానే ఈసారి ఎన్నికల్లో కూడా కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.